अमरावती ప్రాంతంలో కూడా ఇలా 50 వేల మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం 2 సంవత్సరాల క్రితమే మనందరి ప్రభుత్వం ప్రారంభిస్తే దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుకున్నట్టు ఈ రోజు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పి మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఓ గజదంగల ముట్ట వీళ్ళ పని దోచుకోవడము పంచుకోవడము తినుకోవడము ఈ టీడీపీ ఈ టీడీపీకి తోడు ఈ గజదంగల ముట్ట సభ్యులు ओ ईनाडु ओ आंध्रज्योति ओ टीवी फाइव वीलंदरिकी तोडु ओ दत्तपुत्रुडु वीलंदरू कूडा ई महायज्ञानिकी हड्डु पड़ुतू वच्चारु राजधानी पेरु मीद कृष्णा गुंटूरु जिल्लालोनी पेदलकु एमात्रं कूडा प्रवेशं लेनी ओक गेटेड कम्यूनिटीनी గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలట ఆ గవర్నమెంట్ డబ్బుతో కట్టుకోవాలని చుట్టు ఒక భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ను బినామీ భూములు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసి లక్షల కోట్లు గడించాలని చంద్రబాబు ఈ గజదంగల ముఠ వేసిన ప్రయత్నాల్ని మనమంతా కూడా చూసాం బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే ఇందులో పేద వర్గాలు కేవలం పాచి పనులు చేయాలట రోజువారు పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట వాళ్ళెవ్వరికీ కూడా అక్కడ ఇల్లు ఉండకూడదట వాళ్ళు పొద్దున్నే ఎంటర్ అయ్యే కావాలట వాళ్ళు ఎంటర్ అయ్యి వీరికి పనులు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అంట ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాల ఇటువంటి దారుణమైన మనస్తత్వంతో కూడిన రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నా ఇలా పేదలు వాళ్ళకి ఇల్లే లేకుండా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా ఇతర నిరుపేద వర్గాలకు తహవే లేకుండా ఇల్ల స్థలాలే లేకుండా అడుగు పెట్టే పరిస్థితే లేకుండా వారు కేవలం పనివారిగానే మిగిలిపోవాలి అని చెప్పి వికృత ఆలోచనలకు మనం మద్దతు ఇవ్వగలమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా అందుకే ఆ పేదల తలరాతలు మార్చాలని ఆ ప్రతి పేద కుటుంబం చేతుల్లోనూ కూడా వాళ్ళ జీవితాలు మారే విధంగా వాళ్ళకి అండగా నిలబడాలని నేను చెప్పి అక్కడే అదే అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి ఈ నెల 26వ తారీఖున అంటే మరో 4 రోజుల్లో మీ బిడ్డ అక్కడికి వెళ్లి ఇల్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంతటి చులకనో తెలుసా పేదలంటే ఈ చంద్రబాబుకి ఎంత చులకన అంటే ఆయన మాట్లాడిన మాటలు వింటేనే మనందరికీ అర్థమవుతుంది ఈ మనిషికి పేదలంటే ఎంత చులకనో అని చెప్పి ఎస్సీ కులాలల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఎస్సీలను దారుణంగా కూడా అవమానించాడు ఈ బాబే బీసీల తోకలు కత్తిరిస్తాము అని బీసీలను అతి దారుణంగా అవమానించాడు ఈ బాబే కోడను మగపిల్లాడిని కంటారంటే అత్త వద్దంటుందా అని చెప్పి మహిళలను అవమానించాడు ఈ బాబే
మూడు రాజధానులు వద్దు అని అన్ని ప్రాంతాలను అవమానించాడు. ఈ బాబే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అని మొత్తం పేద వర్గాల మీద దాడి చేశాడు. ఈ బాబే తాను కనీసం ఒక్క సెంట్ అయినా కూడా తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి ఇచ్చిన పాపాన పోలేదు ఈ బాబు. ఇవ్వకపోగా ఒక్కరికంటే ఒకరికి కనీసం ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వకపోగా పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటులు